ఆలోచించాలి. హిందూ ఓటర్ మహాశైలు ఆలోచించాలి. మనం చేస్తుంది ఎటు పోతుంది, ఎటు డ్రైవ్ చేస్తామన్నా, దీనివల్ల ఎవరికి లాభం అవుతుంది అనేది ఒకసారి. అంటే భారతీయ జనతా పార్టీని హిందువులు, మెజారిటీ హిందువులు నమ్మడం లేదంటారా? అంటే దేశ ప్రజలు నమ్ముతారు. మరి ముస్లింస్ 40% ఉన్న దగ్గర గెలిచినాం, అక్కడ ముస్లింస్ మమ్మల్ని నమ్మంటారా నమ్మలేదా? అంటే ముస్లింస్ మీకు కోటేశిరా? వేసిరు, వేసిరన్న తప్పకుండా. ఉత్తరప్రదేశ్ లో వేసిరు, అస్సాం లో వేసిరు, నాలుగు చోట్ల వేసి. నేను గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కర్ణాటకలోనే ఉన్నాను. కర్ణాటకలో నేను వస్తున్నటువంటి క్రమంలో ముస్లింస్, చాలా మంది ముస్లింస్ రోడ్డు మీదకి వచ్చి పటాకులు కాలుస్తూ ఏదో కొత్త ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. బీజేపీ మీద ఏదో ఒక బలమైన కక్షతో ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది. బీజేపీ ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంది అనేటువంటి ఒక పాయింట్ చర్చ అయితే ఉంది. అసలు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా. రిజర్వేషన్లో అసదుద్దీన్ ఓవైసీకి, అక్బరుద్దీన్ ఓవైసీకి కాదు కావాల్సింది, పల్లెటూర్లలో ఉన్న దూదేకులలో కావాలి. పల్లెటూర్లలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, ముస్లింలలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు కావాలి. హైదరాబాద్లో బంజారాయిల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కావద్దు. మొత్తం వీళ్ళే అనుభవిస్తున్నారు రిజర్వేషన్స్ అన్ని. పల్లెటూర్లోకి ఏడుకొస్తున్నాయి నా దూదేకులలో బిడ్డలు ఏడదవుతూ ఎంబీబీఎస్ చూపెట్టు. మేము పసిమంద ముస్లింల కోసం దేశవ్యాప్తంగా వెళ్ళి మేము ఒక చర్చ లేవనైతే నేను మేము ఉద్దేశపూర్వకంగా చేస్తలేము. కొన్ని పొరపాట్లు జరిగినాయి, జరిగిన పొరపాట్లని సరే తెలిసి చేసిరో తెలుగు చేసిరో కొంతమంది మాకంటే ముందున్న వాళ్ళు ఇచ్చిర్రు, వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది. అధికారంలో ఉన్నాం, ఏ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాం. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినాం, ముస్లింలకు ఉపయోగపడలేదా, ముస్లిం మహిళలకు ఉపయోగపడతలేదా ట్రిపుల్ తలాక్? రేపు పస్మాందా ముస్లింలకు అందరికి కూడా రిజర్వేషన్ వర్తించాలి, ముస్లింలలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి తీసేయాలని అంటున్నాం. వాళ్ళని ఈబీసీ కింద తీసుకొస్తా ఉన్నాం, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కింద, దూదెక్కులకి లేకపోతే అందులో ఉన్నటువంటి చాకలి మంగలి ఇట్లాంటి కాస్టులు ఉంటాయని బయట సమాజానికి ఏం తెలుసు అన్న? ముస్లింలు అంటే షియాలు సున్నీలే తెలుసు నీకు నాకన్నా, అది హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి గాలే తెలుసు. ఊర్లలో ఉన్న దూదేకుల పరిస్థితి ఏంది అంటున్నా? సి దే షుడ్ బి ఐడెంటిఫైడ్, వాళ్ళకి ఇవ్వాలి రిజర్వేషన్స్. వీళ్ళకి ఎందుకన్నా? అంటే రేపు పొద్దున దళితుల్లో కూడా ఉన్నత వర్గాల వారికి రిజర్వేషన్ తీసేసి అసలైన కింద నిజంగా అట్టడుగోలో ఉన్నటువంటి ఆ దళిత వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేటువంటి వాదనతో సమానమైనదేనా మీరు చెప్పింది? అంతేదే అంటే ఏందన్నా, బీజేపీ పుట్టింది దేనికోసం? అసలు బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారన్న రిజర్వేషన్ల గురించి? నా దురదృష్టం ఏంటంటే నేను అగ్రకులంలో పుట్టిన, నేను ఇప్పుడు ఏం మాట్లాడినా చర్చ అయిపోగానే రఘునందన్ రావు రిజర్వేషన్లకు వ్యతిరేకం, రఘునందన్ రావు దళితుల రిజర్వేషన్లని సమీక్షించాలన్నాడు, రఘునందన్ రావు రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు. ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాన్ని నేను డినే చేస్తలేను. ఇటు చర్చకు వస్తున్నాయని మీరు క్యూన్యూస్ లో పెట్టినట్టున్నారు. బహుశా ఒక మిత్రుడు మా దగ్గర ఉంటాడు, మీరు అడిగినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మిత్రుడు పెట్టాడు. మళ్ళన్న మా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే నీ ప్రశ్న అడుగని వాడు ఒకటి పెట్టినాడు. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్ వాడ్ అనేది, బట్ మాజీ ఎమ్మెల్యేని పెట్టుకున్నాడు. ఆయనకు స్వతంత్రం ఉన్నప్పుడు నాకు కూడా స్వతంత్రం ఉంటది కదా మాట్లాడేందుకు. ఆయన అడుగుమన్న ప్రశ్న ఏంది, మల్లన్న సాగర్ లో గతంలో నువ్వు క్యూన్యూస్ కు పోయినప్పుడు మల్లన్న నువ్వు అడిగినప్పుడు రఘునందన్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ సిద్దిపేట లో గజ్వేల్ లో ఇచ్చినట్టు దుబ్బాకులకు పైసలు ఇప్పిస్తా అన్నాడు. ఇప్పించిండా, ఎంత మందికి ఇప్పించిండో అని అడిగిండు. మీరు అడగకుండా నేను చెప్తావన్నా, ఎందుకంటే నేను ఐ ఫీల్ రెస్పాన్సిబుల్, నేను ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన కాబట్టి చెప్తావన్నా. నేను వేసి ఇప్పించిన తొగుట మండల్ తుక్కాపూర్ లో ఇప్పించిన, తొగుట మండల్ గన్పూరు, తొగుట మండల్ బండారుపల్లి, తొగుట మండల్ ఎల్ఆర్రెడ్డిపేటలో ఈ నెలలో మళ్ళీ ఇప్పిస్తా ఉన్నా 13 లక్షల రూపాయలు ఎకరానికి ఇప్పిస్తా ఉన్నా. ఆల్రెడీ సంతకాలు పెట్టి కాన్సెంట్ అవార్డు తీసుకొని నేను అక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేసే వరకే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, ఊర్లు కాల్ చేసిన వాళ్ళు, వాళ్ళకి రాదు అది చట్ట ప్రకారం. బికాస్ ఆల్రెడీ దే అడ్జుడికేటెడ్ మ్యాటర్ బిఫోర్ ద కోర్టే సంతకాలు పెట్టేసారు. నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి పోయిన రోజు బడ్జెట్ సెషన్ లో మాట్లాడినా, మాట్లాడితే ముఖ్యమంత్రి ఏం చెప్పిండో మీ దగ్గర కూడా ఉంటుంది బయట, ఇయ్యము ఇచ్చుడు కుదరది, రఘునందన్ కు తెలవాల్సిందే అది అని చెప్పి బాగా చెప్తాం మాట్లాడిండు అసెంబ్లీ లోపల. ఏం చేయాలి మరి ముఖ్యమంత్రి ఇయ్యా అని అంత బాధ కుండబద్దలు కొట్టినప్పుడు కోర్టు కోయినాం 13 లక్షలు. ఇప్పుడు కోర్టు నుంచి అవార్డు తీసుకున్నా నేను, రేపు ఇప్పిస్తున్నాం ఈ నెలలో జూన్ ఫస్ట్ నుంచి 15th వరకు ఇప్పిస్తా ఉన్నాం. కాబట్టి నేను ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటా అనేది చెప్తా. ఇప్పుడు వస్తూ ఇట్లా ఫేస్బుక్ ఆన్ చేస్తే కనబడిన ప్రశ్న, ఒక సోదరుడు పెట్టిన ప్రశ్న, మళ్ళీ అడుగుతాడో లేడుగా నేను జవాబు చెప్పాలని. ఇప్పుడు 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 మీరు చూడండి, ఈ ప్రజలు అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయి చూడండి. ఇంకా తప్పకుండా సమాధానం చెప్పాలి కదా, మళ్ళీ బాధ్యతాయుతంగా చెప్తారు మీరు. చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, చాలా మంది క్యాష్ తగ్గించాలి, పెట్రోల్ రేట్లు తగ్గించాలి, ఇట్లా రకరకాల వాళ్ళ నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు వినడానికి నేను సదా సిద్ధంగా ఉంటాను. కానీ జస్ట్ బికాస్ నువ్వు ఆ క్యాస్ట్ లో పుట్టినావు కాబట్టి నేను తిడతామని ఎవరన్నా అంటే ఐ డోంట్ అగ్రీ ఫర్ ఇట్. ఎవరికైనా ఆప్షన్ ఇవ్వలేదు, ఇచ్చుంటే నేను అడుగుతుంటే కాబట్టి నన్ను గిడ పుట్టి గడ పుట్టి అడగలేదు. కానీ అధికారం ఇచ్చాడు, అధికారం